చంద్రబాబు డైరెక్షన్లో పురంధేశ్వరి, కనీస సంస్కారం కూడా లేదా? కేంద్ర మాజీ మంత్రి అనే ట్యాగ్ లైన్ ఉండడం వల్ల పురంధేశ్వరికి ఏపీ రాజకీయాలలో కాస్తో కూస్తో ఐడెంటిటీ ఉంది, కానీ అది మినహా ఆమె ఏపీకి చేసిందేమీ లేదు, ప్రజలకు వరగబెట్టిందేమీ లేదు. కనీసం తాను ఉన్న పార్టీకి కూడా ఆమె ఏమాత్రం ఉపయోగపడలేదు. అలాంటి పురంధేశ్వరి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన ఓ లేఖ సంచలనంగా మారింది. ఫలానా అధికారి మాకు నచ్చడం లేదు, మార్చేయండి అంటూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక చాలామంది హడబడి చేస్తూ ఉంటారు. పురంధేశ్వరి కూడా అలానే ఈసీకి కంప్లైంట్ చేస్తూ ఓ లేఖ రాశారు. కానీ ఇది ఆమె అహంకారానికి పరాకాష్ఠ అని చెప్పుకోవాల్సిన సందర్భం. టీడీపీకి ఆమె చేస్తున్న చెంచాగిరికి నిదర్శనం. ఓ సామాజిక వర్గంపై ఆమె కడుపులో ఇన్నాళ్లు దాచుకున్న విషయం. ఏపీలో 22 మంది ఐపీఎస్ అధికారులపై ఆమె వేసిన నిందలు దారుణంగా ఉన్నాయి. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, వారి పనితీరును ప్రభావితం చేసేలా ఆమె బురద జల్లాలనుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నాననే ధైర్యంతోనే ఆమె అడ్డగోలుగా ఈ ఆరోపణలు చేశారు. ఏపీ రాజకీయాలలో ఆమె సంచలనం సృష్టించారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు పురంధేశ్వరి. ఈసీకి రాసిన ఫిర్యాదు లేఖలో ఆయన కులాన్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులకు ఆయన కీలక పోస్టింగ్లు ఇప్పించారని, అసలు ఆయన ఇన్ఛార్జ్ డీజీపీ మాత్రమేనని చెప్పారు. సీక్రెట్ రిజర్వ్ ఫండ్ నుంచి 7.5 కోట్లు ఆయన కాజేశారని, దానికి సంబంధించిన ఫైల్స్ ధ్వంసం చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నిజమైతే ఇన్నాళ్ళు ఆమె ఎందుకు సైలెంట్గా ఉన్నారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇవి తప్పుడు ఆరోపణలు అని రుజువైతే మాత్రం పురంధేశ్వరి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు సహా మరికొందరు కీలక నేతల పేర్లను తన ఫిర్యాదు లేఖలో ప్రస్తావించారు పురంధేశ్వరి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, అసలు ఎన్నికల విధులతో పెద్దగా సంబంధం లేని డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీ సునీల్ కుమార్ని కూడా మార్చేయాలంటూ ఆమె లేఖ రాశారు. ఆయన ఏకంగా పక్క రాష్ట్రానికి పంపించేయాలంటూ తన కడుపు మంటను లేఖలో బయటపెట్టారు పురంధేశ్వరి. ఫలానా అధికారిని పక్కన పెట్టండి అని చెప్పడం వరకు ఓకే, కానీ ఆయన స్థానంలో ఫలానా వారిని కూర్చోబెట్టండి అంటూ నేరుగా ఈసీకే సూచించారంటే పురంధేశ్వరి ఎంత ఎక్కువగా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ కావాలనుకున్నారో స్పష్టమవుతోంది. ఏకంగా ప్రభుత్వ నియామకాలనే ప్రశ్నించారు ఆమె. అందులోనూ ఆమె ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఎవరు ఇప్పటికిప్పుడు ఎన్నికల కోసం ఆయా పోస్టింగ్లు తెచ్చుకునే వారు కాదు, ఏళ్ల తరబడి ఆయా విభాగాల్లో సమర్థంగా సేవలు అందిస్తున్న వారిపై కూడా బురద జల్లారు పురంధేశ్వరి. ఒక మహిళ అని కూడా చూడకుండా శ్రీకాకుళం ఎస్పీ రాధిక గురించి తన ఫిర్యాదు లేఖలో చెత్తరాతలు రాశారు పురంధేశ్వరి. శ్రీకాకుళం ఎస్పీ రాధిక బ్రాహ్మిణని, ఆమె రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లాడిందని, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఓడించడానికే ఆమెకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారని అన్నారు. ఫిర్యాదులో ఆమె కులం, ఆమె భర్త కులం ప్రస్తావించడం పురంధేశ్వరి దిగజారుడుతనానికి పరాకాష్ఠని తేలిపోయింది. జెండాలు జతకట్టడమే తమ అజెండా అని నిరూపించుకున్న పురంధేశ్వరి టీడీపీతో పొత్తు కోసం ఎంత తహతహలాడిపోయారో అందరికీ తెలుసు. కేవలం 10 అసెంబ్లీ స్థానాలకే బీజేపీని పరిమితం చేసి ఏపీలో ఉనికి లేకుండా చేశారు. తాను గెలవాలి, తాను మాత్రమే ఎంపీగా గెలవాలి, ఏపీ కోటాలో కేంద్రంలో మంత్రి పదవి తెచ్చుకోవాలనేదే ఆమె అజెండా. అందుకు టీడీపీ సపోర్టు తప్పనిసరి, అందుకే ఆమె కూటమి కట్టారు. టీడీపీకి మేలు చేయడం కోసం అధికారులపై కక్ష కట్టారు. ఈ లేఖను పురంధేశ్వరి మార్చి 26న ఈసీకి పంపించారు. ఆ లిస్టులో ఉన్న కొందరిని ఎన్నికల కమిషన్ ఇటీవల బదిలీ చేసింది. అంటే ఆమె ప్రయత్నం కొంతమేర సఫలమైనట్లు అనుకోవాలి. అయితే ఆ లేఖలో ఆమె చేసిన ఆరోపణలు మాత్రం మరింత సంచలనం అవుతున్నాయి. ఆ ఆరోపణలు నిరూపించుకోవాలని, లేకపోతే చట్ట ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినపడుతున్నాయి.